వాక్యము ద్వారా నూతనపరచు ప్రభు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై తొమ్మిదవ సోమవారము మొదటి పఠనము తిమోతికి వ్రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు ధీమా ఇహలోకముపై మక్కువతో నన్ను విడిచి తెస్తలోనికకు వెళ్ళిను క్రెస్కే గలతీయుకును తీతు దల్మతీయుకును వెళ్ళిరి లూకా మాత్రమే నాతో ఉన్నాడు మార్కును నీ వెంటబెట్టుకుని రమ్ము అతడు పనిలో నాకు సాయపడగలడు తుకీకును నేను ఎఫీసునకు పంపితిని నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూరనొద్ద వదిలి వచ్చిన నా అంగీని నా గ్రంథములను అందు ముఖ్యముగా చర్మపత్రములను వెంట తీసుకుని రమ్ము లోహకారుడగు అలెగ్జాండరు నాకు గొప్ప హాని నచ్చును వాని పనులను అనుసరించి ప్రభువు వానికి ప్రతిఫలమిచ్చును కానీ నీవు మాత్రము వాని గూచి జాగ్రత్తపడుము మన సందేశమును అతడు ఎంతగానో ప్రతిఘటించెను మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరునూ నాకు తోడు నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయిరి వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లె లెక్కింపకుండునుగాక కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకును అన్ని జనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు ఆ పిమ్మట ప్రభువు డెబ్బది ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పఠనమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను ఆయన వారితో ఇట్లనెను పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు మీరు పొండు ఇదిగు తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను మీరు జాలినైనను జోలెనైనను పాదరక్షలనైనను కొనిపోరాదు మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును లేనిచు అది తిరిగి మీకే చేరును ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు పనివాడు తన కూలికి పాత్రుడు గదా మీరు ఇల్లిల్లు తిరుగరాదు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక